చదువుకున్న పిల్లలు తల్లిదండ్రులు మీరు ఆలోచించాలి. నన్ను నమ్ముకుంటే బంగారు భవిష్యత్తు మీకు, జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే జైలు మీకు. జైలు కావాలన్నా బంగారు భవిష్యత్తు కావాలన్నా తమ్ముళ్ళోనే మిమ్మల్ని అడుగుతున్నా, తల్లిదండ్రులు అడుగుతున్నా. మీరు కానీ ఆ నాయకుడితో వైసీపీతో పంపిస్తే మొదటిసారి చిన్న చిన్న నేరాలు చేపిస్తారు, తర్వాత అలవాటున పెద్ద నేరాలు చేపిస్తారు, తర్వాత శాశ్వతంగా జైల్లో ఉండే పరిస్థితి తీసుకొస్తారు. నేను చూసే ఒక అతను వీరంగం చేస్తున్నాడు నెల్లూరులో. ఆయన అంటాడు విజయమా లేకుంటే చంపడమా చంపించుకోవడమా. నేనంటున్నా మిమ్మల్ని చంపం మిమ్మల్ని చంపనీయం, అలాంటి వ్యక్తుల్ని జైలుకు పంపిస్తాం తప్ప వదిలిపెట్టమని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇవన్నీ నేరస్తులు మాట్లాడే మాటలు, కరుడు గట్టిన నేరస్తులు మాట్లాడే మాటలు. 31 కేసులుంటే సిగ్గుపడకుండా మనవల్ని విమర్శిస్తారు. ఇంకో పక్క ఇంట్లోనే హత్యలు, పులివెందల్లోనే అరాచకం. ఇలాంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే మనం ఉంటామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీకు రక్షణ ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్ననే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చెప్పారు మేము రేపు అధికారంలోకి వస్తానే ప్రత్యేక హోదా ఇస్తామని. నేను అడుగుతున్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నేను కేసీఆర్తో కలిసి పనిచేస్తానని. కేసీఆర్తో కలిసి పనిచేసి ఏం చేస్తామని అడుగుతున్నా. ఈయన ఊడిగం చేసే పరిస్థితికి వచ్చాడు, ఫెడరల్ ఫ్రంట్ అన్నారు, అందులో ఈయన భాగస్వామి అంటున్నాడు. కేటీఆర్ జగన్ ఇంటికి వచ్చాడు, ఇద్దరు మాట్లాడుకున్నారు, ప్రెస్లో ఫోజులు ఇచ్చారు. ప్రతిరోజు మీరు చూడండి ఇక్కడ ఎక్కడ తిరిగినా సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్కు పోవాలి, అక్కడ కేసీఆర్కి రిపోర్ట్ ఇవ్వాలి, ఆయన మళ్ళా ఆయనకి డబ్బులు ఇవ్వాలి. ప్రతిరోజు కేసీఆర్ కూలికి పనిచేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు జగన్మోహన్ రెడ్డితో కలిసి. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కలిసి ప్రజల్ని మోసం చేయొద్దండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు నువ్వు ఫెడరల్ ఫ్రంట్ అన్నావు, పోయి కేసీఆర్కి చెప్పు ప్రత్యేక హోదాకు అబ్జెక్షన్ లేదని చెప్పి మేనిఫెస్టోలో పెట్టించి అనౌన్స్ చేయమని డిమాండ్ చేస్తున్నా. న్యాయం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి, మోడీ, కేసీఆర్ ఈ ముగ్గురు ఎంత దుర్మార్గులు అంటే ఎప్పుడు కూడా సత్యం చెప్పి ఎరుగురు వీళ్ళు, అన్ని తప్పుడు మాటలే, అన్ని తప్పుడు సమాచారమే.